आंध्र प्रदेश पुनर्व्यवस्थीकरण चट्टं 2014 షెడ్యూల్ 13 ఏం రాసిరు అధ్యక్ష దీని లోపల షల్ ఎగ్జామిన్ అని రాసిరు అధ్యక్ష మీ ద్వారా శాసనసభాపతి గారి ద్వారా నేను కాంగ్రెస్ పెద్దలకి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి చేసేటువంటి విజ్ఞప్తి దీంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇందాక గౌరవ మంత్రి వర్యులు కూడా మాట్లాడినారు సేల్ షల్ ఎగ్జామిన్ విత్ ఇన్ 6 మంత్స్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష వారికి తెలుసు గౌరవ మంత్రి గారి దృష్టిలో కూడా ఉంది సేల్ విత్ ఇన్ ద 6 మంత్స్ లోపల కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇతర అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులతో పాటు ఎక్స్పర్ట్ మెంబర్స్ని కూడా వేసి తెలంగాణ రాష్ట్రానికి పంపించి సేల్ ఆధ్వర్యం లోపల ఖమ్మంలో ఈ స్టీల్ ప్లాంట్ని పెట్టడానికి ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులతోటి ఒక నివేదికని విత్ ఇన్ ద 6 మంత్స్ భారత ప్రభుత్వం అడిగింది అధ్యక్ష తమరు అనుమతిస్తే మళ్ళీ వచ్చేటువంటి సెషన్లో లేదా గౌరవ మంత్రి గారి దగ్గర ఉందనే నేను అనుకుంటా ఉన్నాను ఆ నివేదిక ఏమిచ్చిందనేది ఈరోజు సభలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా గతంలో చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా మిత్రుడికి తెలుసనే నేను భావిస్తా ఉన్నాను ఆ రోజు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గౌరవ టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఈ సేల్ వేసినటువంటి కమిటీలు కూడా ఆ రోజు ఈ ఖమ్మంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలా పెట్టకూడదు అనేటువంటి కమిటీలో వారు కూడా సభ్యులు ఉన్నట్టు నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ చూపిస్తా ఉంది అధ్యక్ష అది వారి దృష్టిలో కూడా ఉందని అనుకుంటున్నాను నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రీఆర్గనైజేషన్ బిల్లులో తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి తెలంగాణ ప్రాంతం వెనుకబడింది ఇక్కడ కష్టాలు తీరాలని ఉంటే అధ్యక్ష ఆ రోజు పోలవరానికి జాతీయ హోదా రాసినటువంటి అదే చేతులకి తెలంగాణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీరు చెప్పింది కదా అంబేద్కర్ గారి మీద మాకు ఇష్టం ఉంది ప్రాణహిత చేవెళ్ల మీద మాకు ఇష్టం ఉందని ఆ రోజు అదే అక్షరంలో ఏ పోలవరానికైతే జాతీయ హోదా అని ఒక లైన్ పెట్టినారు అధ్యక్ష అదే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా జాతీయ హోదాని ఇచ్చిండుంటే మరింత బాగుండుండేది అనేది నేను ఈ సందర్భంగా మీ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఇస్తాం అధ్యక్ష అక్కడికి వస్తా ఉన్నాం అధ్యక్ష 10వ పాయింట్లో చెప్పారు అధ్యక్ష ద ఇండియన్ రైల్వే షెల్ ఎగ్జామిన్ విత్ ఇన్ 6 మంత్స్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అధ్యక్ష ఆ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు అధ్యక్ష వారి ఆవేదనలో వారు చెప్పినారు ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి స్థలాలని మేము కష్టపడి హైకోర్టులో ఉన్నటువంటి కేసులు గిట్ట అన్ని విత్డ్రా చేయించి తర్వాత మేము కేటాయించినామని చెప్పినారు అధ్యక్ష అప్పటికి ఒక 10 ఇయర్ పూర్తి అయిపోయినట్టు నాకు యాదికుంది అధ్యక్ష ఆ తర్వాత గౌరవ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మీరు అక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మేము భాగ్యనగరం పక్కనే ఒక కొత్త కోచ్ ఫ్యాక్టరీ లేటెస్ట్ టెక్నాలజీతో పెడతా ఉన్నాం అని అన్నారు అది దాదాపు పూర్తిగా వస్తూ ఉంది రేపు మాపు రైలు డబ్బాలు కూడా వస్తాయని చెప్పి మంత్రి గారు చెప్పినారు కాబట్టి వరంగల్లో ఇంకొక కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదేమో అని భావించి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష ఆల్రెడీ తెలంగాణలో ఒక కోచ్ ఫ్యాక్టరీ అధ్యక్ష అడ్వాన్స్ టెక్నాలజీ తోటి రణనందన్ గారు దయచేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోండి తెలిసి ఉండి మాట్లాడుతున్నారు అసలు ఆల్రెడీ ల్యాండ్ మీరు కావాలని నేనే ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇస్తే ల్యాండ్ నేనే ఎండమెంటలతో మాట్లాడి అంతకుముందు కడియం శ్రీహరి గారు ఉన్నప్పుడు కూడా అలర్ట్ చేశారు సార్ అలర్ట్ చేసిన దానికి ఇంకెక్కువ జాగా కావాలని అడిగారు మళ్ళీ ఎక్కువ జాగా మేము సమకూర్చి వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించిన సార్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తర్వాత మా పార్లమెంట్ సభ్యులు అక్కడ అడిగిండ్రు సార్ ఢిల్లీలో అడిగితే ఇప్పుడు ఇయ్యలేము మీకు డబ్బాలు గడిగే ఫ్యాక్టరీ ఇస్తాం ఏదో ఉత్తర డబ్బాలు గడిగేది అది వేస్ట్ది అది అంటే ఒకటి సార్ మా తర్వాత ల్యాండ్ అలాట్ చేయని రాష్ట్రాలు అలాట్ చేయని రాష్ట్రాలకు అలాట్ చేసింది సార్ మేము మీరు వాస్తవాలు ఆలోచించండి రఘునందన్ గారు కేటీఆర్ గారి మీద మీరు తప్పుడు కూడా పెడుతున్నారు తప్పది మేము ఇక్కడ హైదరాబాద్లో ప్రైవేట్ ఇండస్ట్రీస్ వచ్చిండు మాకు ఇక్కడ కావాలని కేసీఆర్ గారు రాసిండ్రు ఇలా తీర్మానం కూడా రాసి పంపించినాం దయచేసి మీరు అర్థం చేసుకోండి అది కావాలని మాకు పక్కన పెట్టారు మీరు దాన్ని మీరు ఇంకొకటి బయ్యారం ఫ్యాక్టరీ గురించి కూడా మీరు ఒక్కసారి మీకు ఐడియా ఉండాలి బయ్యారంది కూడా మీరు బీజేపీ కిషన్ రెడ్డి గారు ఇదే కిషన్ రెడ్డి గారు ఆడ ధర్నా చేశారు మీకు గుర్తున్నదో లేదో మీ బీజేపీ పార్టీలు అంతా కూడా ధర్నా చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇవాళ మీరు ఎందుకు ఇస్తలేదు అది చెప్పండి మీరే చెప్పండి గిరిజన యూనివర్సిటీది ఒక నిమిషం మీరే గిరిజన యూనివర్సిటీది ల్యాండ్ ఇప్పుడు సీతక్క గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆ ల్యాండ్ మేము మొత్తం ఎంత కావాలంటే అంత ఇచ్చినాం ఇచ్చి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది అది మాకు ఇవ్వకుండా పోయి ఆంధ్రప్రదేశ్కో ఆడ ల్యాండే వాళ్ళు సమీకరించలేదు ఆడ ఇచ్చి ప్రైవేట్ దాంట్లో నడిపిస్తాను
అంటే మీరు ఒక్కటి మీరు ఎంత పార్షాలిటీ చూపెడతారో దయచేసి ఇక్కడేదో మాట్లాడరు కాదు మీరు ఒక్కటే ఏందంటే ఎందుకు ఎందుకు తెలంగాణ మీద ఇంత కక్ష సాధింపు ఇది హక్కు మనకు చట్టంలో వచ్చిన హక్కు ఇది మీరు కొత్తగా పోలవరం అది ఎందుకు ఇచ్చిండు శ్రీశైలం ఇది ఎందుకు పెట్టలేదు అయ్యని ఉన్నాయని వస్తలేవా ఇక కొత్తది నువ్వు ఆ రోజు పెడితే కొత్తది మంజూరు చేస్తున్నా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టులలో రోడ్లలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా ఇంటర్ కనెక్టివిటీ ఏమైనా పెంచిందా అని వారు అడిగినారు రష్యన్ రైల్వేస్ భారత రైల్వేల సంయుక్త భాగస్వామ్యంతో హైదరాబాద్ నాగపూర్ మధ్యలో సెమీ హైస్పీడ్ రైలు కోసం అని చెప్పి డిపిఆర్ పూర్తయింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కలలుగన్నటువంటి తూప్రాన్ మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ నుంచి సిద్దిపేట దగ్గర కూడా రైల్వే లైన్ పూర్తయింది అధ్యక్ష మొన్ననే మా మంత్రి గారు పోయి ఆ టెర్మినల్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది పెండింగ్లో ఉంటే అది కూడా పూర్తి చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది తమరి ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటుంది ఏంటంటే గౌరవనీయులు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సహచర కేంద్ర మంత్రిగా గౌరవనీయులు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఈ రైల్వే లైన్ గురించి అడిగితే 2005 రైల్వే బడ్జెట్లో 300 కోట్లు దీన్ని కేటాయించడం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 2016లో గజ్వేల్ మిషన్ భగీరథ కార్యక్రమానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తే వెంటనే పనులు ప్రారంభించిన అధ్యక్ష మనోహరాబాద్ దగ్గర నుంచి మొదలుకొంటే తూప్రాన్ నుంచి ఆ రైల్వే లైన్ గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు చేరింది అధ్యక్ష ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ బార్న్ బై రికార్డ్ ఆల్సో అధ్యక్ష మెదక్కి అక్కన్నపేట నుంచి మెదక్ వరకు రైల్వే లైన్ అనేది గౌరవనీయులు కీర్తిశేషులు మా పూర్వ మెదక్ జిల్లా నుంచి సీనియర్ పార్లమెంటేరియన్ అయినటువంటి బాగారెడ్డి గారు అన్న కళ అది వారు 7 సార్లు శాసనసభ్యునిగా 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పటికీ కూడా పూర్తి కాలేదు అధ్యక్ష నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రస్తుతం అక్కన్నపేట నుంచి మెదక్ రైల్వే లైన్ కూడా పూర్తయింది అధ్యక్ష ఆ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014 నుంచి ఈ రోజు దాకా అధ్యక్ష 1,110 కోట్లు కొత్త రైల్వే లైన్ల కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష 31,281 కోట్ల విలువైనటువంటి రైల్వే ప్రాజెక్టు పనులకి ఇప్పటికే డిపిఆర్లకు ఆమోదమైంది అధ్యక్ష బీబీ నగర్ నుంచి గుంటూరు మధ్య 2వ రైల్వే లైన్ నిర్మాణానికి తుది సర్వే పూర్తయింది అధ్యక్ష 2 సంవత్సరాల క్రితం దీనికి 2,480 కోట్లని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లోపల కేటాయించింది అధ్యక్ష ఈ 7 నెలల్లో రాష్ట్రంలో 2,465 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చడం జరిగింది అధ్యక్ష ఈ 7 నెలల్లో 31,614 కోట్ల రూపాయల్ని జాతీయ రహదారుల విస్తరణ కోసం ఇవ్వడం జరిగింది అధ్యక్ష పూర్వ మెదక్ జిల్లా కాలకల్ మధ్య పూర్వ మెదక్ జిల్లా పటాన్చెరువు బీహెచ్ఎల్ మధ్యలో ఉన్నటువంటి ట్రాఫిక్ కంజక్షన్ని దృష్టిలో ఉంచుకొని హైవేల విస్తరణ కోసం మొన్ననే కేంద్ర రవాణా శాఖ మంత్రి వర్యులు గవర్నర్లు నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కంజక్షన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి కూడా ఇచ్చేయడం జరిగింది అధ్యక్ష ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3వ దశ కింద 1,730 కోట్లతోటి 2,396 కిలోమీటర్ల రహదారులను మంజూరు చేసిన అధ్యక్ష ఇది కేవలం ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ పెద్దలు ఏమి ఇవ్వలేదు రైల్వే కనెక్టివిటీ ఇవ్వలేదు రోడ్ల కనెక్టివిటీ ఇవ్వలేదు అనే పదం వాడినరు కాబట్టి తమరి ద్వారా సభ దృష్టికి తెలంగాణ సమాజం దృష్టికి తేవాలనుకునేటువంటి ఉద్దేశంతో మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష వారు రేజ్ చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు రేజ్ చేసినటువంటి 2 అంశాలు అధ్యక్ష 1 బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ 2 వారు అడుగుతున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ అధ్యక్ష ఈ రెండింటికి సంబంధించి బిల్లులోనే ఫీజిబిలిటీ అనేటువంటి ఒక పదాన్ని పెట్టినరు అధ్యక్ష ఆ ఫీజిబిలిటీ కోసం సెయిల్ అనేటువంటి సంస్థను అపాయింట్ చేసినరు అధ్యక్ష అది అందరి దృష్టిలో ఉంది గౌరవ మంత్రివర్యుల వారి దగ్గర కూడా ఉంది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వారి దగ్గర కూడా ఉంది అధ్యక్ష నా విజ్ఞప్తి అధ్యక్ష నూతనంగా శాసనసభకు వచ్చినాను కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఐ మే బి రైట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కైండ్లీ కరెక్ట్ మీ ఆల్సో అధ్యక్ష నేనేమంటున్నాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఏమన్నా ఇబ్బందులు కనబడితే లేదా చట్టంలో హామీలు కాదు అధ్యక్ష చట్టంలో పెట్టినటువంటి అంశాలు ఒకవేళ నెరవేర్చబడకపోతే నన్ను మమ్మల్ని విమర్శించి లేదా కేంద్రాన్ని విమర్శించి నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలకు సంబంధించినటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులకు కూడా పార్లమెంట్లో వేదిక ఉంటుంది అధ్యక్ష డెఫినెట్గా ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ టు బి కరెక్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఐ వెల్కమ్ ఇట్ సార్ ఐ ఫీల్ పర్సనల్లీ సార్ దట్ ద పార్లమెంట్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నాను కాదు మనమందరం కూడా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడాలి అని అనుకుంటే ఖచ్చితంగా సార్ అఖిలపక్షం వేయమని అడగండి సార్ దయించి అందరితో పాటు మేము కూడా వస్తాం ఇందాకనే మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు గతంలో మీ కిషన్ రెడ్డి గారు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని నిరాహార దీక్ష చేసిండు అని అడిగినారు ప్రస్తుతం వారు అదృష్టం కొద్ది కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి అందరం కలిసిపోదాం
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో రావాల్సినటువంటి ప్రతి అక్షరం ఫీజిబిలిటీలు పాసిబిలిటీలు షెల్లు మెయిల్ వద్దు సార్. కావాలని నిజంగా రావాల్సినే మీరు చట్టంలో పెట్టిన ఏమైనా ఈ రోజు దాకా అమలు జరగకపోతే నాకున్న అంచనా మేరకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ అనేటువంటి ఒక అంశం మినహా మిగతా అన్నింటి విషయం లోపల కూడా వాళ్ళు షెల్లు ఫీజిబిలిటీ ఇఫ్ పాసిబుల్ అనేటువంటి పదాలు జోడించి ఆ చట్టాన్ని మరికొంతగా హామీల వైపు డైవర్ట్ చేసిరు తప్ప వారు త్రికరణ శుద్ధిగా పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము చేసిన అధ్యక్ష ఐటీఐఆర్ విషయంలో కూడా అది చాలా స్పష్టంగా 4 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళు చేయలేకపోయినారు అధ్యక్ష. నా విజ్ఞప్తి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులున్నారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులున్నారు, మా నుంచి కూడా ఒక 4 సభ్యులున్నారు. నేను తమరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేస్తున్నటువంటి సవినయమైనటువంటి అప్పీల్, కైండ్లీ ఆర్గనైజ్ అన్ అఖిలపక్ష మీటింగ్, అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోదాం. 8 సంవత్సరాల్లో ఈ మధ్యలో జడిందని మమ్మల్ని కొంతమంది ఆరోపిస్తున్నారు. చెడిందో చెడలేదో భగవంతునికి తెలుసు, కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏమన్నా ఉంటే నిజాయితీగా భారత పార్లమెంట్ నుంచి భారత ప్రభుత్వం నుంచి తెచ్చిస్తాం. కానీ ఏదో తల్లిని చంపి బిడ్డని తీసిరు, యు హావ్ నాట్ ఫాలోడ్ ద ప్రొసీజర్ అని చెప్పిండ్రు నరేంద్ర మోడీ గారు. తెలంగాణ ఈ యుద్ధం చెప్పలేదు ఎక్కడ కూడా. తెలంగాణకి భారతీయ జనతా పార్టీ బేషరతిగా మద్దతు తెలిపింది ఆ రోజు, కాబట్టి ఆ రోజు బిల్లు పాస్ అయింది తప్ప క్రెడిట్ మేమే తీసుకుంటాం. ఏం తీసుకుంటారు, 1200 మందిని చంపినాక క్రెడిట్ మీకెట్లా వస్తుంది? కాబట్టి రాజకీయ పరంగా అసెంబ్లీ అనేటువంటి ఈ వేదికని రాజకీయ విమర్శల కోసం వాడుకోవద్దని నేను తమరి ద్వారా సవినయంగా గౌరవ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్షుడు.